నిన్న ఏదైతే కేసీఆర్ గారు ప్రకటించారో ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులను, నిజంగా నాకైతే నాకు చీ అనిపిస్తుంది తెలంగాణ సమాజం మీద. రోజుకింత కేసీఆర్ గారికి తెలంగాణ ఆత్మగౌరవం మీద, తెలంగాణ మీద రోజుకింత ప్రేమ పెరిగిపోతుంది. ఎందుకంటే తెలంగాణ కోసం అనేక మంది, 1200 మంది విద్యార్థులు చనిపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చింది తప్ప, విద్యార్థులు పోరాటం చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది తప్ప, నీ ఇంట్లో 4 చేస్తేనో, లేకపోతే నిన్న నువ్వైతే ప్రకటించిన చూడు 3 రాజ్యసభ అభ్యర్థులను, వాళ్ళు చేస్తే తెలంగాణ రాష్ట్రం రాలేదని నేను తెలియజేస్తున్నా. నిజంగా తెలంగాణ ఉద్యమకారులారా, టీఆర్ఎస్ పార్టీలో అణిగి మలుగుతున్నట్టు దగాపడ్డ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా, తెలంగాణ ఉద్యమకారులారా, నిన్న ఏదైతే రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించారో అది తెలంగాణ ఉద్యమకారుల దాడిగా నేను పేర్కొంటున్నా ఈరోజు. నిజంగా కేసీఆర్ గారు ఏమన్నా చిత్తశుద్ధి ఉండాలి కదా నీకు, నీ ఎమ్మటి తెలంగాణ ఉద్యమంలో రాళ్ళు మోసి చెట్టు పెట్టి అంత పైకి తీసుకొస్తే తెలంగాణ ఉద్యమకారుల పుణ్యమాని నువ్వు ఇవాళ ముఖ్యమంత్రి గద్దెనెక్కినవు, తెలంగాణ ఉద్యమకారుల పుణ్యమాని నువ్వు తెలంగాణ రాష్ట్రం వస్తే ఈరోజు అదే తెలంగాణ ఉద్యమకారులను పక్కన పెట్టి ఇవాళ నీ అహంకార పెత్తనం అనేది చూపెడుతున్నావు. ఇవాళ నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టు ఇవాళ ఏ ఒక్క మంత్రికి సమాధానం చెప్పే హక్కు ఉందా అని అడుగుతున్నా. ఏ ఒక్క తెలంగాణ ఉద్యమకారునికి మీరు న్యాయం చేసిరు చెప్పాలని నేను తెలియజేస్తున్నా. నీ దాంట్లో పెట్టుబడిదారులకు ఇవాళ ప్రాధాన్యత ఉంది, నీ దాంట్లో బడా కార్పొరేట్ సంస్థలకు ఇవాళ ప్రాధాన్యత ఇస్తున్నారు కేసీఆర్ గారు. నేను నిజంగా కేసీఆర్ గారిని నేను చూటి ప్రశ్న అడగ తెలుసుకున్నా, అయ్యా నిన్ను ప్రకటించిన రాజ్యసభ అభ్యర్థులను అయితే నాకు నవ్వు అనిపిస్తుంది ప్రకటిస్తే. తెలంగాణ కోసం మరణించినట్టు శ్రీకాంతాచారి తల్లి గుర్తు రాలేదా? తెలంగాణ కోసం ఢిల్లీలో మరణించినట్టు యాదిరెడ్డి కుటుంబం గుర్తు రాలేదా? పోలీస్ కృష్ణయ్య కుటుంబం గుర్తు రాలేదా? ఒక సుమన్ గుర్తు రాలేదా? ఒక ఇషాన్ నాయక్ గుర్తు రాలేదా? ఇంతమంది తెలంగాణ అమరవీరులు కుటుంబానికి గుర్తు రాలేదా? వాళ్ళు వాళ్ళు రాజ్యసభకు పంపించే అర్హత లేవా వాళ్ళకు? ఎందుకు నీ అహంకారం, ఏముందని నీ అహంకారాన్ని ప్రదర్శిస్తున్నావు తెలంగాణలో? ఇకనైనా నేను తెలంగాణ ఉద్యమకారులకు 2 పెట్టి నేను దండం పెట్టి తెలియజేస్తున్నా. అయ్యా ఉద్యమకారులరా, ఇకనైనా బయటికి రండి, మరో తెలంగాణ ఆత్మగౌరవ ఉద్యమానికి శ్రీకారం చూద్దాం. చేయి చేయి కలిపి ఈ ఉద్యమ ద్రోహుల పరిపాలనను అంతం చేద్దామని నేను తెలియజేస్తున్నా. నిన్న హెటోరో సంస్థ పార్థసారథి రెడ్డి గారు, వారు మాత్రం తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. వారు గొప్ప ఉద్యమాలు చేశారు. గాయత్రి రవి గారు కావచ్చు, మరియు నీ సామాజిక వర్గానికి చెందిన ఆయన రోజు నిన్ను డప్పాలు కొట్టుకుంటా, రోజు నీ పత్రికలలో నువ్వు చెప్పిన మాటలు, నువ్వు చెప్పిన విధానాన్ని ప్రదర్శిస్తున్నట్టు దామోదరరావు గారు, వీళ్ళు ముగ్గురు తెలంగాణ ఉద్యమంలో అత్యధిక కీలక పాత్ర పోషించి జైలు గోడల బద్దలు కొట్టిన వాళ్ళు. వీళ్ళు నిజమైన ఉద్యమకారులకు వీళ్ళకి అవకాశం ఇచ్చినామంటే తెలంగాణ సమాజం చీ అంటుంది ఈరోజు. నిజంగా ఏమన్నా బుద్ధి ఉండాలి ఇవాళ, నిజంగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన అవకాశం ఇయ్యాయా అంటే నీకు పెట్టుబడిదారులకు అవకాశం ఇవ్వడం తెలంగాణ ఉద్యమకారుల మీద దాడిగా నేను పేర్కొంటున్నా. ఇలా నిజంగా కేసీఆర్ గారు వీళ్ళు నచ్చకపోతే తెలంగాణ ఉద్యమంలో నీ పార్టీలో ఉన్నారు కదా, నీ కోసం ఈ నీ పార్టీ కోసం తల్లాడిన వాళ్ళకు అవకాశం వాళ్ళను ఎప్పుడు ఇస్తావా అని టెన్షన్లు పెట్టి స్ట్రోక్ వస్తున్నాయి కొంతమంది ఉద్యమకారులకు. నువ్వు చేయబట్టి అనారోగ్యానికి కారణమవుతున్నారు. నేను నిజంగా కేసీఆర్ గారిని నేను చూటి ప్రశ్న అడుగుతున్నా, నీకు తెలంగాణ మీద ఆత్మగౌరవం మీద చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ మీద నిజమైన ప్రేమ ఉంటే, ఉద్యమకారునమైతే నువ్వు తీయాల్సింది తెలంగాణ ఉద్యమకారుల దగ్గరది అని నేను చూటి సవాల్ విసుకున్నా. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇకనైనా మేల్కొండి నిన్నటి వరకు మీరు నీకు పెట్టుబడిదారులకు ఇన్ని రోజుల పాటు నువ్వు ఇచ్చే పదవులని పెట్టుబడిదారులకు బరాబరా పారిశ్రామికవేత్తలకు ఇస్తున్నావు, తెలంగాణ ఉద్యమకారుని పక్కన పెడుతున్నావు. ఇకనైనా తెలంగాణ ఉద్యమకారుల మేల్కొండి మరో ఆత్మగౌరవ తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చూద్దామని నేనొక్క మీతో పాటు సహచార తెలంగాణ ఉద్యమకారులను తెలియజేస్తున్నా. తెలంగాణలో రావాల్సింది ఆత్మగౌరవ పరిపాలన, తెలంగాణలో రావాల్సింది బానిస పరిపాలన కాదు, తెలంగాణలో రావాల్సింది తెలంగాణ ఉద్యమకారుల పరిపాలన అని తెలియజేస్తూ నేను ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై జై తెలంగాణ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,
నచ్చకపోతే కామెంట్ చేయండి.